రైతు రుణమాఫీ కోసం కొత్త ఆలోచన చేసి అమల్లో పెడుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణం కూడా సులభతరం చేసేలా కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రముఖ అంతర్జాతీయ నగరాలు చికాగో, న్యూయార్క్ తరహాలో నిధులు సమీకరించుకుని నిర్మాణాలు పూర్తి చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో అనుసరించిన మున్సిపల్ బాండ్ల తరహాలో బిల్డ్ ఏపీ పేరుతో బాండ్ల జారీ కోసం ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే నిర్ణయించిన విధంగా రాజధాని నిర్మాణం వీజీటీఎం పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేయడంతో అక్కడ ఉన్న వీజీటీఎంను క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చనున్నారు. ఈ అథారిటీకి పెట్టుబడిగా ఏపీ ప్రభుత్వం కొంత మొత్తాన్ని మూలధనంగా కేటాయించనుంది. బాండ్లు ముందుగా రాజధాని కోసం జారీ చేయాలని దాదాపు నిర్ణయించారు. అదే సమయంలో కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కూడా అవసరమైతే అమలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు వ్యయం కానుండడంతో కేంద్ర ప్రభుత్వం కేవలం అసెంబ్లీ, రాజ్భవన్, సచివాలయం వంటి వాటికే నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు సాధ్యం కాదు. దీంతో ఈ మార్గం ద్వారా సేకరించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు కొత్త రాజధానిలో మొదలు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా అక్కడి భూముల విలువలు పెరగటం, పన్నులు పెరగటంతో ఎవరైతే బాండ్లు తీసుకుంటారో వారికి బాండ్ల మొత్తాలు పెరుగుతాయి. ఇలా చేయగలిగితే ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు బాండ్లు తీసుకునేందుకు ముందుకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బాండ్ల జారీ అంశాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ దృష్టికి తెచ్చింది. బాండ్లు జారీ చేయాలంటే ఆర్బీఐ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తమ ప్రణాళికలను, బాండ్ల జారీ అంశాలను ఆర్బీఐ గవర్నర్కు ఏపీ నిధుల సమీకరణ కమిటీ అధ్యక్షుడు సుజనా చౌదరి వివరించారు. నిధుల సమీకరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటున్న ఏపీ ప్రభుత్వం బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇక్కడ ఉన్న వారితో పాటు ప్రవాసాంధ్రులకు కూడా ఆకర్షించే రీతిలో విధి విధానాలు ఖరారు చేస్తోంది.